ప్రజలందరికీ ప్రేమను జ్ఞానాన్ని న్యాయమును భవిష్యత్తును రక్షణ గౌరవాన్ని అందించేందుకు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే రాజకీయ పార్టీ సహకారంతో సమాజానికి సక్రమమైన దిశానిర్దేశము చేయనీకే దృఢ సంకల్పంతో అడుగు పెడుతున్నాను. ఈ సమాజంలో ఉన్న ప్రజలతో పాటు జీవిస్తున్న జీవులందరూ నా కుటుంబ సభ్యులే అనే మానసిక స్థితితో సదుద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసిన మీరు విన్న రాజకీయ పార్టీలకు నేను స్థాపించిన రాజకీయ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషి ప్రముఖులే. మన అత్యున్నత పదవిలో ఉన్న వారికి ఏ విధమైన గౌరవ మర్యాదలు లభిస్తావో ఆ గౌరవ మర్యాదలే ప్రతి మనిషికి లభించేలా ఈ పార్టీ, ఈ రాజకీయ పార్టీ అనే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అందిస్తుందనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని సమాజానికి కలిగిస్తుంది. దీనికోసము ఈ పార్టీని స్థాపించిన వారు ఎవరైతే ఉన్నారో మానసికంగా, శారీరకంగా తనను తాను సంస్కరించుకొని, ప్రక్షాళన చేసుకొని, పశ్చాత్తాపానికి గురి చేసుకొని వస్తున్నాను. కావున నా విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఎలాంటి అవరోధాలు ఎదురైనా, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ, వాటిని స్వీకరిస్తూ నేను ముందుకు పోవటమే జరుగుతుంది. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ సమాజంలో అందరూ నా వారే, అందరూ నేనే అని అనుకున్నప్పుడు ఎవరి మీద నాకు ద్వేషము కానీ, ఈర్ష అసూయలు కానీ, కక్షపూరిత ధోరణి కానీ, ప్రతీకారేచ్ఛలు కానీ
నాకు ఉండవు. మన పవిత్ర గ్రంథాలలో చెప్పినట్లు, మన చరిత్ర చెప్పినట్లు, సమాజంలో మార్పు రావాలి అంటే ఎవరో ఒకరు మొదట స్టార్ట్ చేయవలసిందే. స్టార్ట్ చేసే వాళ్ళలో నేను ఎందుకు ఉండకూడదు? సమాజానికి మేలు చేసేందుకు, సమాజ క్షేమం, శ్రేయస్సు, సంక్షేమం కోరుకునే వాళ్ళలో నేను ఎందుకు ముందు వరుసలో ఉండకూడదు? ఈ సమాజము ఎప్పుడైతే ఆరోగ్యవంతంగాను, దృఢంగాను, స్థిరంగాను, శాంతియుతంగాను ఉండునో, అప్పుడే సమాజంలో ఉన్న ప్రజలతో పాటు ఇతరత్ర జీవులు కూడాను స్వేచ్ఛగా, ధైర్యంగా జీవిస్తూ జీవనాన్ని కొనసాగించగలవు. కావున వీటి అన్నిటికీ ధైర్యాన్ని ఇచ్చేది ఈ రాజకీయ పార్టీ మాత్రమే. రాజకీయ పార్టీ అన్ని సంస్థలను, వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచగలదు. కావున రాజకీయ పార్టీనే నేను ఆశ్రయించి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక పేరుతో సమాజానికి మేలు చేయనీకనే వచ్చాను. నాకు ప్రెసిడెంట్ అయినా, సామాన్యుడైనా ఒకే విధంగా కనబడతారు. కారణం ఏంటంటే అందరూ మనుషులే, కానీ సమాజము ముందుకు పోనీకే, సమాజము సక్రమ మార్గంలో ప్రయాణించనీకే మన కోసం మనము ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ, ఈ సంస్థ మనది అయినప్పుడు ఎవరిని చూసి ఎవరు భయపడే అవసరము ఉండదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు అయినప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్న అధికారులే కానీ, నాయకులే కానీ, రాజకీయ నాయకులే కానీ, మేధావి వర్గాలే కానీ, వీళ్ళందరూ ప్రజలను తన కుటుంబ సభ్యులుగానే చూడాలి. అలా లేని పక్షంలో వారు నాయకులుగాను, రాజకీయ నాయకులుగాను, అధికారులుగాను, మేధావులుగాను ఉండే అర్హత కోల్పోయినట్లుగా భావించాలి. ఇందులో ఎవరు అనుమానపడే అవసరం లేదు. సమాజ అభివృద్ధి కోసం వచ్చిన వారు సమాజానికి ద్రోహం చేస్తున్నప్పుడు వారు సమాజ పెద్దలుగా ఎలాంటి అర్హత ఉండదు అనేది అందరూ గమనించాలి.